तापत्रय ना मंची नेनु चेप्पुकोकूडदु गानी नी अल्लुडु बंगारम अंडी बंगारम ओरिले बंगारम लांटि अल्लुडु दोरिकाडु थैंक्स अंडी थैंक्स चूडु అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు మసాలాలు బాగా తగిలించు అప్పుడే అల్లుడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు ఉప్పు కారం ఒసే అత్త అనుమానాల చెత్త ఆ నీ కడుపులో ఇన్ని అనుమానాల చెయ్యి ఇదిగో వంట బాయ్ ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు చూడండి నాకు కమిషన్లు కొట్టడం తెలియదు బీడీలు కాల్చడం తెలియదు నేర్చుకో అచ్చరగని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా అల్లుడు గారికి కాదండి ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారి దయవల్ల అవును కదూ ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయయ్యా ఉంటాయి తెచ్చింది నేను కదా అచ్చరి గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా ఇంతవరకు లేదండి అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో నేను ఎందుకు చేస్తాను మరి లేకపోతే ఏంటండి శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చిపోతా ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి నాకెందుకు చుట్టాలు కొనుక్కోండి అలవాట్లేదే నేర్చుకోండి ఓర్ నాయనోయ్ వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు ప్రియా ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్ కి నేను నీతో వస్తాను ప్రియా మీరు వెళ్ళాల్సింది నాతో కాదు అక్కయ్యతో నిజమే నీలాంటి అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్ కి వెళ్తే ఏ బావైనా ఊరుకుంటాడా నేను నీతో వస్తే నీకో సేఫ్టీ నాకో థ్రిల్లు థ్రిల్లింగ్ కాదు మన ఇద్దరం కలిసి ఇలా షాపింగ్స్ కి షికార్లకి తిరుగుతున్నామని తెలిస్తే నాన్నగంతో అక్కయ్య మిమ్మల్ని పేల్చి నన్ను కాల్చి తన దీపావళి పండుగ చేసుకుంటుంది ప్రియా ప్రియ మరదలుజీ మనకు తగు వరసుంది మై డియర్ మరదలుజీ మనకు తగు వరసుంది మనకు తగు వరసుంది మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది ఆ
పళ్ళడు వచ్చి మీద పడిన అల్లాడుతావు సిగ్గుచాటున బయటమ్మ మొయ్య లేకపోయినా పైకప్పుకో అభియాతనా మాటలకు అర్థములు వేరటలే వస్తుపమ్మందంటే ముక్కులిమ్మన్నట్టే వద్దు బావత ఇంకెట్టన్న మాట చెప్పు వద్దు బావత ఇంకెట్టన్న మాట చెప్పు మై డియర్ మరదలుజీ మనకు తగు వరసుంది మై డియర్ మరదలుజీ మనకు తగు వరసుంది నీ మీద మనసుంది నీ వెనక పడుతోంది నిన్ను వదలి నిమిషమైనా నిలవనుంది ఎరా ధృతరాష్ట్ర నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమలను నేను లెక్క పెడుతున్నావా మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు మంజు అవును మంజు నాకు మనసిచ్చింది తన హృదయంలో చోటిచ్చింది ఓ రాత్రి నాతో కమిట్ అయిపోయిందా ఎప్పుడు ఎలా అది అమావాస్య అర్ధరాత్రి భయంకరమైన తుఫాను ఆ వెన్నెల్లో ఆగాగు అమావాస్య అర్ధరాత్రి వెన్నెల ఏ అమావాస్య నాడు వెన్నెల కొరవకూడదా ఆ నీ కథలో అయితే కొరవచ్చు ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకొచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా మరేంటనుకున్నా వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో పాడానట ఏ బోతద్దాలి ఇప్పటి వరకు చెప్పిన గొడ్లగోబమ్మ కథలు చాలు ఇక పోయి బయటపడుకో నేను ఇక్కడే బబ్బుంటా నా దగ్గర పడుకోవడా ఏమి ట్రైలేటు ఎంత చెప్పే చేయమంటావు ఏం చేయమంటావురా ఆ చత్వారం గడువు నా బ్రెయిన్ తినేశాడు వాడిని తన్ని కిచెన్ రూమ్ లోంచి బయటకు పంపించేటప్పటికి ఈ టైం అయింది నువ్వు వెళ్ళి వంటింట్లో పడుకో తప్పుందా ఏమిటండి కష్టాలన్నీ కష్టాలన్నీ టోటల్ గా కాంట్రాక్ట్ తీసుకున్నాని ఎవడైనా తాడు కట్టి పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు నేను తాడెక్కొచ్చి సంసారం చేయాల్సి వస్తుంది తాడెక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అండి తాడు తెగిపోతే నీ తాడు తెగిపోతా అలా అనుకోండి మంజు నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను ప్రియా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టున్నాయి బాగా చదువుతున్నావా చదువుతున్నాను బావా ఇన్ని గుండెలు రా నీకు ఆ కూతురు పక్కనే పడుకుంటావా నువ్వు బతకడానికి వీల్లేదు ఏమైందండి పగలే అనుకున్నాను మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రి పూట కూడా నన్ను చంపుతున్నాడు పీడ కళ్ళు వచ్చిందా మరే క్రూర మృగాన్ని కాల్ చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్ చేశాడు అబ్బా అలాంటి కాలు వస్తే మంచిదేలండి పడుకోండి ఏంటి నన్ను చంపితే నీకు మంచిదా అయ్యో కాదండి ఎవడే వాడు ఈ టైంలో నిజంగా వస్తారు అయితే నిజంగానే చంపేస్తాడు ఇప్పుడు ఎలా మీరెళ్ళి సతీష్ పంపించారు ఏమిటండి మళ్ళీ మీరే వచ్చారు ఏం చేయను ఆ సతీష్ గడు అక్కడ లేడు ఇప్పుడు ఏం చేద్దాం ముందు మీరు పడుకోండి ఏమిటండి ఈ టైంలో వచ్చారు ఏం లేదమ్మా అర్జెంట్ గా బాత్రూమ్ లో కలాల్సి వచ్చింది కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు అందుకని డిస్టర్బ్ చేశారు సారీ